అడుగు అడుగున ధనదాహం, అధికారంపై అధిక మోహం, వ్యసనాలపై తగని వ్యామోహం. ఆధునిక సమాజమేవో ఆటవిక సమూహం, స్వార్థపరుల సందోహంలో ధర్మం ఉనికివో సందేహం. మనసున్న మనిషికి ప్రతి నిమిషం ఎదురయ్యేను ఓ పద్మవ్యూహం, పద్మవ్యూహం, పద్మవ్యూహం. ప్రతి కదలిక వెనుక ఓ లాభానికై చింత, అవసరం లేకుంటే అరక్షణమైన నిలువరు నీ చెంత. ఇది కన్నీకినే వేలం వేసే కసాయి సంత, ఇది కన్నీటినే వేలం వేసే కసాయి సంత. విలువలకై వెతుకులాగా నేడొక పెద్ద వింత, విలువలకై వెతుకులాగా నేడొక పెద్ద వింత. వర్ధన్ భవిష్యత్తుకు మించినది నాకు ఈ లోకంలో ఏదీ లేదు తాతయ్య. అతను కోరినట్టే ఆ విడాకులేవో ఇచ్చేస్తే కనీసం అతను ఆనందంగానైనా ఉంటాడు. అన్నీ ఆలోచించే నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. అమ్మా గౌరీ, నిన్ను మందలించే హక్కు నాకు లేదు. కనీసం తాతయ్యగా సలహా ఇవ్వలేననుకున్నావా? మీకు నన్ను మందలించే హక్కు ఉంది తాతయ్య, కానీ ఇది హక్కుల సమస్య కాదు, ఒక మానసిక సమస్య. వర్ధన్ మెంటల్గా చాలా వీక్. అతను నా వల్ల పాడైపోవడం నేను భరించలేని విషయం. మరి నీ సంగతేంటి? రేపు పుట్టబోయే నీ బిడ్డకి ఏం చెప్తావు? నేను నువ్వు కూడా ఇలాగే పుట్టాం శివా. మనం ఇన్నేళ్లలో మన జన్మరహస్యం గురించి ఎవరిని అడిగాం? మీరు పలానా వాళ్ల పిల్లలని మనకెవరు చెప్పారు చెప్పు. కనీసం నా కొడుక్కి తల్లైనా ఉంది, మనకదీ లేదుగా, అయినా బతకడం లేదా? ఊర్కో గౌరీ, నీకు తల్లిదండ్రులు లేరనే మాట ఇంకెప్పుడు నా ముందు అనొద్దు. నీకు ఎవరు లేకపోయినా నేనున్నాను. నేను నీకు అన్నీ అయ్యి చూసుకుంటాను తల్లి, కానీ నా కళ్ళ ముందే నీ కాపురం పాడైపోతుంటే ఏమీ చేయలేని అసమర్థుళ్ళ కూర్చోవడం భరించలేనంత బాధగా ఉందమ్మా. మొండిది సార్, మొండిది. చిన్నప్పటి నుంచి ఇంతే, ఎవరి కోసం త్యాగాలు చేస్తూ తన జీవితం పాడు చేసుకుంటుంది. చెప్పినా వినదు సార్. శివా, కోప్పడకు ప్లీజ్. ఈ ఒక్కసారి నీ స్నేహితురాలను అర్థం చేసుకో, ఎందుకంటే నా నిర్ణయం వెనుకున్న బాధ నేను మీకు అర్థమయ్యేటట్టు వివరించలేను. దేవుడికి మంచి మనుషులు అంటే అలుసు సార్, అన్ని పరీక్షలు వాళ్ళకే పెడుతుంటాడు. శివ, మనుషుల్ని సృష్టించిన దేవుడు వాళ్ళకి సమస్యల్ని పుట్టిస్తుంటాడు, మనమే ఆ సమస్యల్ని తెలివిగా పరిష్కరించుకోవాలి. వదిన మా అన్నయ్య కోసం మరోసారి త్యాగం చేస్తోందన్నమాట. ఇంతకాలం విడాకులివ్వనని మొండిగా పోరాడిన అక్క ఇప్పుడు తనంతడు తానే విడాకులివ్వాలనుకోవడం శివన్న చెప్తే నమ్మలేకపోయాను. వర్ధన్ని గెలిపించడం కోసం తను కావాలని ఓడిపోతుంది. మళ్ళీ గౌరమ్మ జీవితం మొదటకొచ్చింది. కడుపును పుట్టే బిడ్డ వాళ్ళిద్దరినీ ఒకటి చేస్తాడని రోజులు లెక్క పెడుతుంటే ఈ వార్త వినాల్సి వచ్చింది. దీనికంతటికీ కారణం మా అన్నయ్య మొండితనమే. అయినా అక్క ఇలా ఈ నిర్ణయం తీసుకోకుండా ఉండాల్సింది వంశీ. మా అన్నయ్య ఎక్కడ తన వల్ల లేనిపోని వ్యసనాలు నేర్చుకుని పాడైపోతున్నాడు అని ఈ పని చేస్తోంది. త్యాగం అంత మంచితనం కూడా ఈ రోజుల్లో పనికిరాదు వంశీబాబు. ఈవిడి చేస్తున్నది త్యాగం అని ఆ బాబు గుర్తిస్తాడా ఏమన్నానా? చెడిపోవాలనుకుంటే 125,000 కారణాలు రాధమ్మా. వదిన వల్ల చెడిపోతున్నాడు అనుకోవడం అమాయకత్వం.
పరిస్థితుల నుండి మనం పారిపోవడం పిరికితనం. వర్ధన్ పిరికివాడే చిత్ర. లేకపోతే తను మనస్ఫూర్తిగా నమ్మని విషయం, లోకం కోసం నిజమని ఒప్పుకుంటూ ఈ మనక్షోభ అనుభవిస్తున్నాడు. ఏమైనా గౌరక్క జీవితం మళ్ళీ ఒక దారిన పడుతుందన్న నమ్మకం పోయింది. ఈ మాట వింటే అయ్యగారు అమ్మగారు ఎలా తట్టుకుంటారోనని భయంగా ఉంది వంశీబాబు. ఏరా, ఇప్పుడు నీ కళ్ళు చల్లబడ్డాయా? ఆ పిచ్చి పిల్ల ఈ నిర్ణయం తీసుకునే వరకు కక్ష కట్టినట్టు సాధించావు. ఏ జన్మలో పగరా ఇది? అరే, గౌరీ లాంటి భార్య ఎంతో పుణ్యం చేసుకుంటే గానీ దొరకదు. అయాచితంగా దొరికిన వరాన్ని కాలదనుకుంటున్నావు? నువ్వెన్ని బాధలు పెట్టినా పడిన పిల్ల ఇలాంటి నిర్ణయం తీసుకుందంటే నీకు విడాకులిస్తానంది అంటే నువ్వేదో భరించరాని మాట అనుంటావు. అనే ఉంటాడు. ఆ విషయంలో నాకేమాత్రం డౌట్ లేదు. అబ్బా, తనంతటి తానే వచ్చి విడాకులిస్తానంటే మధ్యలో నన్నంటారేంటి? వెళ్ళి ఆవిడ గాని కనుక్కోండి, ఇంకో పెళ్లి చేసుకోవడానికి అంత తొందరగా ఉందేమో. నేను నోరు మూసుకున్నా లోకం నోరు మూసుకోదు. రేపు నానా మాట్లాంటుంది, జరగబోయేది అదే. ఇది నిజం కాకపోతే బాగుందనుకున్నాను. రాధమ్మ పెంచలమ్మతో పొరపాటును చెప్పిందేమోనని ఆశపడ్డాను, కానీ వీడి ప్రవర్తన చూశాక ఇది నిజమేనని తేలిపోయింది. లేకపోతే ఇంత పట్టుదలగా ఇన్నాళ్ల నుండి విడాకులు కొప్పుకొని గౌరీ ఇప్పుడెందుకు ఒప్పుకున్నట్టు? అదే నాకు అర్థం కావట్లేదు. పోనీ, వెళ్ళి అడిగితే పోలా. అవునండి, మనం తప్పకుండా వెళ్ళాలి. గౌరీ తీసుకున్న ఈ డెసిషన్ తప్పని తనకు అర్థమయ్యేటట్టు చెప్పాలి. లేకపోతే ఈ ఇంట్లో తన స్థానం శాశ్వతంగా పోయినట్టే. అవును వైదేహి, ఆలోచించకుండా గౌరీ ఏ నిర్ణయం తీసుకోదు. అసలు ఇంత సడన్గా ఇలాంటి పని ఎందుకు చేసిందో తెలుసుకోవాలి. మమ్మీ, ఇటివ్వు, ఇవాళ వంట నేను చేస్తాను. అబ్బో, ఇవాళ వంట మీదకి మళ్ళీందేంటి ధ్యాస? మనసంతా చాలా ఆనందంగా ఉంది. ఎందుకో? మంచి శుభవార్త విన్నాను, చాలా చాలా మంచి శుభవార్త. ఏమిటమ్మాది? నీ ముద్దుల పెంపుడు కూతురు అదే ఆ గౌరీ తనంతట తాను విడాకులివ్వడానికి ఒప్పుకుందట. కోర్టులో కేసు ఫైల్ చేయడానికి వర్ధను ఆవిడ తొందరలో ముహూర్తం పెట్టుకున్నారట. రేఖ, నువ్వు చెప్పేది నిజమా? నూటికి నూరు పాళ్ళు నిజం. కావాలంటే అడుగు, ఫోన్ చేయనా, నంబర్ డైల్ చేసి ఇవ్వనా? గౌరీ ఇలాంటి నిర్ణయం తీసుకుందంటే ఏదో బలమైన కారణం ఉండే ఉంటుంది. ఏమై ఉంటుందబ్బా అంత బలమైన కారణం? తన గురించి ఏమీ ఆలోచించదా పిచ్చిపిల్ల? ఏం చేసినా ఇతరుల కోసమే చేస్తుంది. బ్రహ్మాండం, కూర చాలా బాగా కుదిరింది మమ్మీ, కొంచెం రుచి చూస్తావా? అక్కర్లేదమ్మా, నువ్వే తిను. ఆ గౌరీ గురించేగా ఈ బాధంతా? కాదమ్మా, నీ గురించి. నాకేమైందని? నీలో రోజు రోజుకి పెరిగిపోతున్న ఈ శాడిజం నన్ను బాధపెడుతోందమ్మా. ఒకరిల్లు కాలి బాధపడుతుంటే ఆ మంటతో మనం టపాసలు కాల్చుకుని సంతోషించకూడదమ్మా. అమ్మా గౌరీ. ఏంటి తాతయ్య? మీ అత్తయ్య మావయ్య అట వచ్చారు. అత్తయ్య మావయ్య వచ్చారా? అత్తయ్య, అత్తయ్య, గౌరీ. ఏమిటిది తల్లి, నువ్వు ఇలాంటి నిర్ణయం తీసుకుంటావని మేము అనుకోలేదు. మావయ్య, అలాంటి నిర్ణయం ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందో చెప్తాను, కూర్చోండి. తాతయ్య మీరు కూర్చోండి. అత్తయ్య, మీ తర్వాత నన్ను అంత అభిమానంగా ప్రేమగా చూసే వ్యక్తి ఈ ప్రపంచంలో ఈయనే. ఇంతమంది పెద్దల్ని, నా ఆత్మీయుల్ని అడగకుండా ఆ నిర్ణయం తొందరపడి ఎందుకు తీసుకున్నావా అని మీరు బాధపడుతున్నారు, నాకు తెలుసు. ఎప్పటికైనా
నా ఇంటి మహాలక్ష్మి మళ్ళీ వస్తుందని, నట్టింట్లో నా మనవడు పారాడతాడని ఆశపడుతున్న ఈ ముసలి ప్రాణాలు ఈ వార్తను జీర్ణించుకోలేకపోయాయమ్మా. అలా అని నువ్వు తొందరపాటు పనిచేస్తావుని కాదమ్మా, నీ ఆలోచన శక్తి మీద మాకు నమ్మకం ఉంది. ఇన్నాళ్ళు నువ్వు పోరాడుతున్న ఈ విషయంలో నీ ఓటమిని మేం తట్టుకోలేమమ్మా, అందుకే ఇలా వచ్చాం. నాకు ఇవన్నీ తెలుసు అత్తయ్యా, మీరంతా నా భవిష్యత్తు గురించి బాధపడుతున్నారు, కానీ నేను వర్ధన్ జీవితం గురించి బాధపడుతున్నాను. అతను నా వల్ల బాగుపడాలే కానీ పాడైపోకూడదుగా. నువ్వు వాడి నుంచి శాశ్వతంగా దూరం అయితే బాగుపడతాడా? ఎటువంటి ఓటమిని తట్టుకునే శక్తి వర్ధన్లో లేదు మావయ్య. అసలు ఈ ప్రపంచంలో ఓటమి తట్టుకోవడానికి ఎక్కువ ధైర్యం కావాలి. ఆ ధైర్యం దేవుడు నాకు పుష్కలంగా ఇచ్చాడు, కానీ వర్ధన్కి ఇవ్వలేదు. తన మాట సాగకపోతే అతను కృంగిపోతాడు, ఇలా వ్యసనాలు పాలవుతాడు. నా వర్ధన్ జీవితం పాడైపోవడం నేను చూస్తూ కూర్చోలేను. కనీసం నేను అతని కోసం ఓడిపోతేనైనా అతను సుఖంగా ఉంటాడు. తన మాట గెలిచిందన్న అహం అతన్ని మళ్ళీ మామూలు మనిషిని చేస్తుంది. అందుకే మిమ్మల్ని ఎవరిని అడగకుండా ఈ నిర్ణయం తీసుకున్నాను. అందుకు క్షమించండి. విడాకులు తీసుకోవడం మా ఇద్దరినీ వేరు చేస్తుందే కానీ మనందరినీ కాదు మావయ్య. ఎప్పుడూ ఇంకొకరి బాగు గురించి ఆలోచించి నీ జీవితం బలి చేసుకుంటావా అమ్మా? ఇంకొకరు కాదత్తయ్య, వర్ధన్ నాలో సగం. ఈ కడుపులో ఉన్నవాడు అతని ప్రతిరూపం. నీలాంటి కోడల్ని ఇచ్చినందుకు ఆ దేవుడికి కృతజ్ఞతలు చెప్పుకోవాలో, దూరం చేస్తున్నందుకు బాధపడాలో అర్థం కావట్లేదమ్మా. నువ్వు మా కోడలివి కాదమ్మా, మా అమ్మవి. మమ్మల్ని వదిలిపెట్టేస్తున్నావా తల్లి? ఇదివరకే చెప్పానుగా అత్తయ్య, కాగితం మీద సంతకాలు మన మనసుని విడదీయలేవు. మీరెప్పుడూ నాకు ఆత్మీయులే. మీతో మా గౌరీ అనుబంధం చూస్తుంటే మీ గొప్పతనం, మా గౌరీ విలువ తెలుస్తున్నాయి. ప్రపంచంలో అందరు అత్తమామలు మీలా, అందరు కోడళ్ళు మా గౌరీలా ఉంటే ఎంత బాగుంటుంది. గౌరీ విలువ మాకు పూర్తిగా తెలిసేలోగా మా సంసారం కలలా తేలిపోయింది. మా ఇంటి దేవత మాకు కాకుండా పోయింది మోహన్ రావు గారు. మా గౌరీ మీ ఇంట్లో ఉందంటే మీరు చాలా గొప్ప అదృష్టం చేసుకుని పుట్టుంటారు. ఎందుకంటే మేము ఎంతగా అడిగినా మా గౌరీ మా వెంట రావటానికి ఒప్పుకోలేదు. పోన్లేండి, గౌరీ రాక నన్ను అదృష్టవంతుణ్ణి చేసింది. మీరిద్దరూ రావడం నాకింకా ఆనందాన్ని ఇచ్చింది. మా అమ్మాయి అత్తవారింట్లో తెచ్చుకున్న మంచి పేరు ఈరోజు నాకు తెలిసింది. ఈ సమయంలో మా గౌరీకి కన్న తల్లుండుంటే కళ్ళల్లో పెట్టుకుని చూసుకునేది. అత్తగా నేనుండి కూడా దూరంగా బతకాల్సి వచ్చింది. ఇప్పుడు మీరే మా గౌరీని జాగ్రత్తగా చూసుకోవాలి, అందుకు మీకు చేతులెత్తి దండం పెడుతున్నారు. అవును సార్, మీకు మేము చాలా రుణపడిపోతున్నాం. మేము ఉండి ఏం చేయలేకపోతున్నాం. పరాయి వాళ్ళకి ఆ మాట అనకండి, నేను పరాయి వాణ్ణి కాదు. గౌరీకి ఏ జన్మలోనో నేను తప్పకుండా సొంత తాతయ్యని అయ్యుంటాను. లేదా పోయిన జన్మలో ఈ గౌరీయే నా తల్లి ఉంటుంది. అయితే ఈ తల్లి ఓ బిడ్డకు తల్లయ్యేదాకా మీదే బాధ్యత. గౌరీ, నువ్వు చెప్పిందంతా విన్నాక నీకెదురు చెప్పలేకపోతున్నావమ్మా. మరోసారి నీ ముందు ఓడిపోయి వెళ్తున్నావు. అయితే ఈ ఓటమిలో బాధ లేదు. నీ అంత మంచి పిల్ల మా ఇంటి కోడలన్న విషయమే ఎంతో అపురూపంగా అనిపిస్తోంది. వస్తానమ్మా, ఆరోగ్యం జాగ్రత్త. మీ తాతయ్య కాదు, మా ప్రాణాలు కూడా నీ మీదే పెట్టుకున్నామని గుర్తుంచుకోమ్మా. అలాగే మావయ్య, అత్తయ్య టైంకి మందులు వేసుకునేటట్టు చూడండి. నా గురించి ఎక్కువగా ఆలోచించి మీ మనసులు పాడు చేసుకోకండి. వెళ్ళొస్తాం సార్. మంచిది.
స్టాప్ దట్ నాన్సెన్స్ నాన్సెన్సా ఎంతో సెన్స్ ఉంది ప్రీతి ఏలవేయడం మంచి వ్యాయామట ఊపిరితిత్తులు శుభ్రపడతాయట రెండు నెలల నుంచి వర్కర్ స్ట్రైక్ చేస్తున్నారు స్టాక్ అంతా సర్వనాశనం అయిపోతుంది మార్కెట్లో మనల్ని చూసి నవ్వుకుంటున్నారు బోర్డ్ డైరెక్టర్స్ అంతా మన మీద పగబట్టినట్టు షేర్లు అమ్ముకుంటున్నారు కంపెనీ మూసేసే పరిస్థితికి వచ్చింది నువ్వు మాత్రం ఇవేవి పట్టనట్టు టింగురంగా అంటూ ఈలేసుకుంటూ తిరుగుతున్నావా సిగ్గులేదు రెండే రెండు నెలల్లో కంపెనీని ఇంత ప్రగతి పథంలోకి తీసుకెళ్లిన నిన్ను ఏమని అభినందించమంటావు శ్రీమతి వా వాట్ ఏ ప్రోగ్రెస్ వంశీ అసలే నా మనసు మండిపోతోంది ఇంకా పుల్లలేయకు పోనీ ఓ పంచే ఏంటది మా వదినకి దయ ఎక్కువ వెళ్ళి ఏం చేస్తే కంపెనీ బాగుపడుతుందో సలహా అడుగు సాయం చేయమని రిక్వెస్ట్ చేయి తప్పకుండా చేస్తుంది ఇంకెప్పుడు ఇలాంటి ముష్టి ఆలోచనలు చెప్పకు ఇప్పుడు ఫైనాన్స్ కోసం పెద్ద పెద్ద వాళ్ళందరి దగ్గర చేయి చాచి అడగడం లేదు అది ముష్టి కాదా చచ్చినా గౌరీని మాత్రం అడగను కంపెనీ మధ్యలో వచ్చింది మధ్యలోనే పోయినా పర్వాలేదు నేనెప్పటికీ తనకన్నా ఎక్కువే ఆ గౌరీ నా కాలి గోటి కూడా సరిపోదు పదవులు పోయినా ప్రెస్ స్టేట్మెంట్లకి తక్కువేమీ లేదన్నట్లుంది పోనీ ఇంకో దారి చూపించనా గోదారా కాదు అత్తారిల్లు వెళ్ళి మా మమ్మీ డాడీని ఏదైనా హెల్ప్ చేయమని అడుక్కో చచ్చినా అడుక్కోను పెద్దవాళ్ళు ఓ మాటన్నా మన మంచే కోరతారు అడగడంలో తప్పేం లేదు నీకింతకన్నా ఊడే ప్రెస్టేజీ లేదు ఎంప్లాయీస్కి శాలరీస్ ఇవ్వలేదు ఇంక వాళ్ళు మానేస్తారు ఇక మిగిలింది నువ్వు నేను సలహా అడిగితే చాలు పుండు మీద కారించల్లే మాటలు మాట్లాడతావు మరి పుండు తగ్గాలి కదా లేకపోతే సెప్టిక్ అవుతుంది ప్రీతి ఏం పర్వాలేదు మా మమ్మీ నా వెనకాల ఉన్నంతకాలం నేను ఎవరి కాళ్ళు పట్టుకోనవసరం లేదు